అవసరం ఉన్నది అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అదే
మౌలిక సదుపాయాలు చాలా అవసరం. ఏ రాష్ట్రమైనా సరే ఏ ప్రాంతమైనా సరే అభివృద్ధి చెందాలంటే మౌలిక సదుపాయాలు చాలా అవసరం. అంటే రైల్వేస్ కావచ్చు రోడ్ వేస్ కావచ్చు ఇది చాలా కావాల్సినటువంటి అంశాలు. కనుక ఇవాళ రోడ్లు కనుక చూసుకున్నట్లయితే కత్తిపూడి నుండి కాకినాడ బైపాస్ అదే విధంగా సామర్లకోట నుండి అచ్చంపేట NH16 దాన్ని ఫోర్ లేని నాలుగు వర్షాల రహదారిగా తీర్చిదిద్దడం అదే విధంగా గుండుబాలు నుండి దేవరపల్లి కొవ్వూరు దానికి సంబంధించి దగ్గర దగ్గర 2092 కోట్లతో ఈ రోడ్డు నిర్మాణం చేపట్టడం తారక మాల కింద అదే విధంగా గుండుగొల్ల నుండి మరి కరపల్లి అక్కడికి దగ్గర దగ్గర 600 కోట్లతో రోడ్ల నిర్మాణం చేపట్టడం కావచ్చు. ఇవన్నీ కూడా ఇక్కడ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి. పోర్ట్ కనెక్టివిటీ ఏదైతే ఉందో కాకినాడ పోర్ట్ కనెక్టివిటీ ఏదైతే ఉందో దాన్ని మెరుగుపరచాలి అనేటువంటి ఆలోచనతో నితిన్ గడ్కరీ గారి నాయకత్వంలో వారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి రోడ్ల రహదారుల మంత్రిత్వ శాఖ వారు ఈ ప్రాంతానికి కేటాయించడం జరిగింది. అదేవిధంగా కొత్తపల్లి నర్సాపురం ఇది చిరకాల కళ ఈ ప్రాంత ప్రజలకి రైల్వేస్ కి సంబంధించి దీంతో అంతర్భాగమే మరి గౌతమి నది మీద కావచ్చు వశిష్ఠ నది మీద కావచ్చు బ్రిడ్జ్ నిర్మాణం కూడా ఈ రైల్వే లైన్ కిందే జరిగేటువంటి ఒక కార్యక్రమాన్ని రైల్వే మంత్రిత్వ శాఖ చేపట్టడం జరిగింది. దానికి 2193 కోట్ల రూపాయల్ని కేటాయించడం కూడా జరిగిందని చెప్పి మీ ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా భద్రాచలం నుండి కొవ్వూరు ఇది సరికొత్త లైన్. ఈ లైన్ గాను 4483 కోట్ల రూపాయలు ఈ లైన్ నిర్మాణం కోసం కేటాయించడం జరిగింది. అదేవిధంగా కాకినాడ నుండి పికాపురం ఇది కేవలం 22 కిలోమీటర్ల అయినా కూడా ఈ ప్రాంత ప్రజల వసతి కోసం ఈ రైల్వే లైన్ ని కూడా చేపట్టడం జరిగింది. అది దానికి 221 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. మరి అదేవిధంగా నిడదవోలు నుంచి భీమవరం ఇది కూడా కొత్త లైన్. నిడదవోలు నుంచి భీమవరం నర్సాపురం ఇది కూడా కొత్త లైన్. దీనికి గాను ఎలక్ట్రిఫికేషన్ గాను 1429 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. దీని ఎలక్ట్రిఫికేషన్ అదేవిధంగా ఎయిర్పోర్ట్ కనుక చూసుకున్నట్లయితే మరి రాజమండ్రి ఎయిర్పోర్ట్ అప్గ్రేడేషన్ ఏదైతే ఉందో అది కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు అందిస్తూ తన సంపూర్ణ సహకారాన్ని అందిస్తున్నటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. అంటే మౌలిక సదుపాయాలు ఒక ప్రాంత అభివృద్ధికి చాలా అవసరం. దానికి ప్రాధాన్యత ఉన్నది అనేటువంటి అంశాన్ని గుర్తించి ఈ రకంగా ఈ ప్రాంతంలో మౌలిక వసతులన్నీ కూడా కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం కూరుకున్నది అని చెప్పి మీ ద్వారా ఈ ప్రాంత ప్రజలకు తెలియజేస్తున్నారు. మరి అదేవిధంగా మరి స్మార్ట్ సిటీ కింద కాకినాడ రాజమండ్రి అమలాపురం కి పెద్ద ఎత్తున నిధులు అందివ్వడం జరిగింది. అమృత్ పథకం కింద చూసినట్లయితే మనకి దాని కింద కూడా ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకి నీరు అందించాలి అనేటువంటి ఆలోచనతో మరి నిధులు కేటాయించడం జరిగింది. ఇవాళ మనం అందరం కూడా మీడియాలో చూసాం గజేంద్ర సింగ్ షెకావత్ గారు చెప్పారు నాకు చాలా బాధగా ఉంటుంది ఎందుకంటే అమృత్ పథకం కింద పేదలకి నీళ్ల కుళాయి ఏవైతే ఇంటి వద్దకే ఇవ్వాలో నీటిని వారికి అందించవలసినటువంటి నేపథ్యంలో అన్నింటికీ అన్ని రాష్ట్రాల కంటే కింద వరుసలో ఆంధ్ర రాష్ట్రం ఉన్నది అని చెప్పి వారు స్వయంగా గజేంద్ర సింగ్ షెకావత్ గారు నిన్ననే వారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇవాళ మనందరికీ తెలుసు కేంద్ర ప్రభుత్వం ఏ నిధులైతే కేటాయిస్తుందో వాటన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తున్నటువంటి విషయం. దానికి ప్రధానమైనటువంటి ఒక ఉదాహరణ ఇవ్వాలంటే అది రాష్ట్రంలో ఉన్నటువంటి పంచాయత్ వ్యవస్థని సర్పంచుల వ్యవస్థని ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందో మనం అందరం కూడా ఒకసారి గమనించాలి. కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలు కనుక అభివృద్ధి చెందినట్లయితే దేశం సుభిక్షంగా ఉంటుంది అనేటువంటి నమ్మకంతో 15-14 ఆర్థిక సంఘం కింద నిధులు ఏవైతే వస్తాయో అవి డైరెక్ట్ గా మరి పంచాయతీకి వెళ్ళాలి. కానీ ఇవాళ చూసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చేటువంటి నిధులని సిఎఫ్ఎంఎస్ అనేటువంటి ఖాతాలో పెట్టి అక్కడి నుండి దారి మరల్చి పంచాయతీలకి అసలు నిధులు ఇవ్వనటువంటి పరిస్థితి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నది. ఇది చాలా శోచనీయం. భారతీయ జనతా పార్టీ దీన్ని ఖండిస్తుంది.
నేను అధ్యక్షురాలుగా బాధ్యత చేపట్టిన వెంటనే మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ చేపట్టినటువంటి కార్యక్రమం తీసుకున్నటువంటి అంశం పంచాయతీ నుండి ఈ నిధుల మళ్లింపు ఒక రకంగా చెప్పాలంటే ఇవాళ ఆ రకమైనటువంటి ఒత్తిడి भारतीय जनता पार्टी తెస్తున్నటువంటి సందర్భంలో తల ఒగ్గి నిన్ననే వాళ్ళు దగ్గర దగ్గర 1000 కోట్ల రూపాయలు మేము సిఎఫ్ఎన్ఎస్ నుండి పిఎఫ్ఎన్ఎస్ కి అంటే ఏదైతే సర్పంచ్ ఖాతాలు ఉన్నాయో వాటికి వేసామని చెప్పి చెప్పారు కానీ వాటి డీటెయల్స్ లోకి వెళ్ళినట్లయితే 900 పైచిల కోట్లు ఏవైతే సిఎఫ్ఎన్ఎస్ లోకి వెళ్ళాలో అది వెళ్ళలేదు 600 పైచిల కోట్లు ఎలక్ట్రిసిటీ బిల్ అని చెప్పి ముందే రాష్ట్ర ప్రభుత్వం తీసేసుకుంది 338 కోట్లు మాత్రమే ఇవాల సిఎస్ఎంఎస్ కి మేము ఆ ఖాతాలోకి వేస్తున్నాం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది మరి ఎలక్ట్రిసిటీ బిల్స్ కి సంబంధించి మొదటి నుండి కూడా సర్పంచ్కి వచ్చినటువంటి ఈ వనరులు ఏవైతే ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం నుండి మేము ఎలక్ట్రిసిటీ బిల్స్ కట్ చేసుకుంటున్నాం అని చెప్తూనే ఉన్నారు కానీ నిజంగా పంచాయతీల్లో గనుక చూసినట్లయితే ఎక్కడా కూడా ఎలక్ట్రిసిటీ బిల్స్ తగ్గలేదు ఒకవేళ నేను 100 రూపాయలు బాకీ ఉన్నట్లయితే 10 రూపాయలు నేను చెల్లించినట్లయితే తిరిగి నాకు 90 రూపాయలకి అక్కడ బిల్లు అవుట్ స్టాండింగ్ ఉండాలి కానీ 100 రూపాయలకి 10 రూపాయలు కట్ చేసుకున్నా కూడా 100 రూపాయలు అవుట్ స్టాండింగ్ ఉన్నాయని చెప్పి చెప్తూ మరి సర్పంచుని మోసం చేస్తూ ఇవాల ఈ వనరుల్ని దారి మళ్లించడం ఎంతవరకు సబబో మరి ప్రజలందరూ కూడా ఆలోచించాలి పార్టీలకు అతీతంగా అంటే సర్పంచుకి సాధారణంగా ఏదో ఒక పార్టీతో అనుబంధం ఉంటుంది కానీ ఇవాళ పార్టీలకు అతీతంగా సర్పంచులందరూ కూడా మా దగ్గరికి వచ్చి మరి మీరు ఈ కార్యక్రమాన్ని ఈ అంశాన్ని మీరు తాగెట్టారు కాబట్టి మా సంపూర్ణ సహకారం మీకు ఉంటుంది మీరు ఈ విషయం మీద ఖచ్చితంగా మాకు కలిసి రావాలి అంటూ పార్టీలకు అతీతంగా పార్టీలతో సంబంధం లేకుండా सरपंच दावे जी वार संपूर्ण मदत।